అదేవిధంగా ఈ ఇంకో విషయం, మొదటి విషయం నేను చెప్పాలి. లాక్డౌన్ ఏదైతే ఉందో, నేషనల్ లాక్డౌన్ ఏమో April 15th వరకు ఉంది, మనమేమో 31st కి పెట్టుకున్నాం. ఇందులో అనుమానాలకు ఆస్కారం లేదు. మనం కూడా ఈ రోజు నుంచి దాన్ని April 15th దాకా పొడిగించుకుంటా ఉన్నాం. తప్పని పరిస్థితి, కేసులు కూడా ఎక్కువైనాయి కాబట్టి కొంచెం విపత్కరంగా ఉంది. ఈ డే టైంలో ఉన్నప్పుడు దయచేసి టైం ఉంది కాబట్టి తిరుగుతామని అనుకోవద్దు. కూరగాయలు కూడా అందరూ ఒకటేసారి పోవద్దు, గ్యాంగులు గ్యాంగులు పోవద్దు. ఇప్పుడు చాలా స్ట్రీమ్లైన్ అయింది, చాలా వరకు కంట్రోల్ వచ్చింది. అట్లే దాన్ని కొనసాగించాలి, ఇంకింత కంట్రోల్ తేవాలి, మరింత కంట్రోల్ తీసుకొని రావాలి. ప్రజాప్రతినిధులు ఇంటికాడ ఉంటే నేను కోపానికి వచ్చారు బయలుదేరి వందల వందలు పోతా ఉన్నా, అట్లా పోవద్దు. దయచేసి వందల వందల కావాలి, కుప్పలు కుప్పలుగా పోవద్దు. ఒక్కరిగా పోండి, కూరగాయలు బ్లాక్ మార్కెట్ కాకుండా చూడండి, ప్రజలకు అండదండగా ఉండండి. పెద్ద కుప్పలు కుప్పలు పోయి మళ్ళీ మనం సమస్య యాడ్ చేయొద్దు. దయచేసి వద్దని నేను చెప్తా ఉన్నాను. ఆ విధంగా జరుగుతూ ఉంది. ఇంకొక విషయం ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఉంది. మనము అది ఇవ్వయా బాబు, కార్పొరేషన్ల పేర్లు ఇవ్వయా, ఏది ఈ ఈ విపత్కర సమయంలో ఎటువంటి పరిస్థితులలో మన రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రజలు ఆకలికి గురి కావద్దు. పేదవాళ్ళు, యాచకులు పాపం ఆలయాల దగ్గర ఉండి అది చేసుకునే వాళ్ళు కావచ్చు, నైట్ షెల్టర్స్ ఉండేవాళ్ళు కావచ్చు, ఆర్ఫనైజెస్ కావచ్చు, ఎటువంటి పరిస్థితులలో వాళ్ళు ఆకలికి గురి కావద్దు. ఇందులో మరి ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మన దగ్గర పనిచేసే వాళ్ళు చాలా ఉన్నారు. హౌస్ బిల్డింగ్ ఇండస్ట్రీలో 5-6 రాష్ట్రాల నుంచి చాలా ఎక్కువ ఉంటారు మన దగ్గర. చాలా చాలా ఎక్కువగా బీహార్ రాష్ట్రం నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, జార్ఖండ్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, చాలా ఎక్కువ మంది ఒరిస్సా నుంచి మన దగ్గర పనిచేస్తూ ఉంటారు. కొంత హౌస్ బిల్డింగ్ ఇండస్ట్రీనే కాకుండా ఇరిగేషన్ కాంట్రాక్టర్ దగ్గర కూడా పనిచేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో చాలా రైస్ మిల్స్లో, ఎక్కడెక్కడైతే రైస్ మిల్ క్లస్టర్స్ ఉన్నావో అక్కడ హమాలీలు కూడా బీహార్ వాళ్ళు ఎక్కువ పనిచేస్తూ ఉన్నారు, చాలా పెద్ద సంఖ్యలో. మన మిర్యాల కూడా కావచ్చు, మన సుల్తానాబాద్ కావచ్చు, అనేక ప్రాంతాలని రకరకాల వ్యాపార కేంద్రాలు. ఇంకా ఇతరత్ర పౌల్ట్రీ ఇండస్ట్రీలో, ఇంకా చాలా ఇండస్ట్రీలో కూడా పనిచేస్తూ ఉంది ఇతర రాష్ట్రాల వాళ్ళు. మనం అప్పీల్ చేసినాం వాళ్ళకు ఏమనంటే, మీరు వాళ్ళని కేర్ తీసుకోండి, ఇతర రాష్ట్ర వాళ్ళు మన రాష్ట్ర అభివృద్ధి కోసం వచ్చి మన దగ్గర పనిచేసిన వాళ్ళు, మన బిడ్డలు కాబట్టి వాళ్ళని కడుపు మార్చద్దు, వాళ్ళ కూలీలు ఇవ్వమని చెప్పినాం, సాలరీస్ ఇవ్వమని చెప్పినాం, అన్నం కూడా పెట్టి ఆదుకోమని చెప్పినాం. కొన్ని చోట్ల కొంతమంది మంచిగానే చేస్తున్నారు. నిన్న క్రెడాయి వాళ్ళు, ఇతర హౌస్ బిల్డింగ్ సంబంధించిన అసోసియేషన్ వాళ్ళు మున్సిపల్ మినిస్టర్ని కలిసి అస్యూరెన్స్ కూడా ఇచ్చినారు. మేమందరం కూడా వాళ్ళని కాపాడుకుంటాం, కడుపులో పెట్టుకుంటాం, వాళ్ళకి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పినారు. నేను చీఫ్ సెక్రటరీ గారిని రిక్వెస్ట్ చేసినాను, అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశం ఇవ్వడం జరిగింది. కలెక్టర్లను నేను కూడా కోరుతా ఉన్నా, ఎట్టి పరిస్థితులలో ఏ రాష్ట్రం వాళ్ళైనా సరే మీ జిల్లాలో ఉన్నట్టయితే వెంటనే వాళ్ళకు షెల్టర్ కల్పించండి, ఆహారం కల్పించండి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, వాళ్ళకి మంచినీటి వసతి కల్పించండి, వాళ్ళ ఆరోగ్యం కూడా చెక్ చేయించండి, మందులు ఇవ్వండి, అన్ని రకాలుగా మన సొంత బిడ్డల్లాగా వాళ్ళని ఆదుకోవాలి జిల్లా కలెక్టర్లందరూ. ఆ రకంగా అక్కడక్కడ ఉండే ప్రజాప్రతినిధులు కూడా, అది మనకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏ రాష్ట్రం వాళ్ళైనా సరే వాళ్ళకి ఏ ఇబ్బంది మనం రానియకూడదు, వాళ్ళని కూడా కడుపులో పెట్టుకొని చదువుకోవాలి. దానికి ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగాలు అందరూ కూడా దయచేసి ఇక్కడ వాళ్ళు అక్కడ చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరీ ముఖ్యంగా జిహెచ్ఎంసీ తర్వాత ఒక 9 కార్పొరేషన్లు హైదరాబాద్ చుట్టూ ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే చాలా ఎక్కువ ఉన్నారు. లైక్ ఇప్పుడు మనకు జిహెచ్ఎంసీతో పాటు పీర్జాదిగూడ, బోడుపల్, బడంగ్పేట్, నిజాంపేట్, జల్పల్లి, మీర్పేట్, బండ్లగూడ జాగీర్ అండ్ జవహర్ నగర్, ఈ 9 కార్పొరేషన్లు మన కొత్తగా ఫామ్ అయినటువంటివి హైదరాబాద్ జిహెచ్ఎంసీతో పాటు. వీటిలో ఎక్కువ కేంద్రీకృతమైంది ఇక్కడనే ఉంది. ఇది పారిశ్రామికంగా పనిచేయడానికి వచ్చిన కూలీలు కావచ్చు, లేదా హౌస్ బిల్డింగ్ యాక్టివిటీ వాళ్ళు కావచ్చు, కాబట్టి వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరినీ మనం ఆదుకునే అక్కడ మన మీద ఉంది. ఈ హైదరాబాద్ చుట్టూ ఉండే పెరిఫరీ వాళ్ళు ప్లస్ జిల్లాల్లో ఉండే వాళ్ళు అందరినీ కూడా చేయాలి. మరి ముఖ్యంగా హైదరాబాద్ కలెక్టర్, రంగారెడ్డి కలెక్టర్ అండ్ మేడ్చల్ కలెక్టర్, జిహెచ్ఎంసీ మేయర్ గారితోని, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారితోని
అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీతో సమన్వయం చేసి ఎట్టి పరిస్థితులలో వీళ్ళకి ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత ఈ మున్సిపల్ అంటే అర్బన్ లోకల్ బాడీస్ ప్లస్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అట్లానే జిల్లాల కలెక్టర్లు వీళ్ళందరూ కలిసి సమన్వయం చేయాలి. చేస్తే ఈ సమస్య చాలా వరకు తగ్గుతుంది. దాని ఖర్చు కోసం వెనుకాడొద్దండి. ఎట్టి పరిస్థితులలో వాళ్ళకి ఇబ్బంది రాకుండా చూడాలి. తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పిల్లలు కొందరు కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. హాస్టల్ మానేస్తారని మూసేస్తారని ఎట్టి పరిస్థితుల్లో ముయ్యరు, ముయ్యబడయి. మీకు అన్నం పెడతారు ఇక్కడనే మంచిగా, ఇక్కడనే ఉండండి. ఎందుకంటే ఈ విపత్కర సమయంలో ఒక చోటు నుంచి ఒక చోటు ఇబ్బడి ముబ్బడిగా పోయి కదలికలు తగ్గితేనే మంచిదని అంటున్నారు. పొద్దున ప్రైమ్ మినిస్టర్ గారు నాకు అదే చెప్పినారు. ఎంతవరకు వీలైతే అంతవరకు కదలికలు నిరోధించండి. అదే మన దేశాన్ని కాపాడుతుంది. మనకి ఇంకో గతి లేదు. మనకంత హై ఎండ్ టెక్నాలజీ లేదు దేశంలో. ఎక్కువ ఎటువంటి వేల కొద్ది వెంటిలేటర్స్ కూడా లేవు దేశంలో. కాబట్టి మనం ప్రజలను మూమెంట్ కట్టడి చేసి వ్యాప్తిని నిరోధించడమే మనకు పెద్ద మందు. కాబట్టి ఆపాలని చెప్తా ఉన్నారు. దయచేసి ఆ విధంగా పేదలు, భిక్షగాళ్ళు, యాచకులు, నైట్ షెల్టర్స్లో ఉండేవాళ్ళు, అనాథ శరణాలయాల్లో ఉండేటువంటి ఆర్ఫనేజెస్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, తర్వాత ఇతర రాష్ట్రాల కూలీలు, రకరకాల వృత్తులలో పనిచేసే వాళ్లకు వాళ్ళకి ఎట్టి పరిస్థితులు ఆకలితో బాధపడకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. ఎక్కడ వాళ్ళక్కడనే దయచేసి వాటిని ఎంబడబడాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ పశుగ్రాసం ఫీడర్ కూడా ఖచ్చితంగా రావాలి. కొన్ని రకాల వాహనాలు అనుమతించబడతాయి. ఇబ్బడి ముబ్బడి ఎటుపడతాడు అన్నిటికని కాకుండా కొన్ని అతి ముఖ్యమైనవి ఉంటాయి, వాటికి చేయాల్సిన అక్కడ ఉంటుంది. చాలా మనకే అవసరాలు ఉంటాయి. లైక్ ఇప్పుడు పాలు, బాల వాహనాలు, కూరగాయలు, కూరగాయల వాహనాలు, పండ్ల వాహనాలు, అట్లనే నిత్యావసర సరుకుల వాహనాలు, వీళ్ళన్నీ కూడా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో ఇవి తిరగాల్సిందే. వీటితో పాటు పశుగ్రాసం డైరీ ఫామ్స్ ఉన్నాయి. మరి అక్కడికి పశుగ్రాసం వస్తేనే మనకు పాలు వస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పశుగ్రాసం కూడా అనుమతిస్తారు. దానికి ఏమి ఇబ్బంది లేదు. డైరీ ఫామ్ ఓనర్స్, మీకు ఇంతకుముందు ఎవరైతే ఫీడ్ సప్లై చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళతో మీరు వెంటనే కాంటాక్ట్ చేసి మీ యొక్క పశువులకు, మీ డైరీ ఫామ్లకు తగిన గడ్డి మీరు తెప్పించుకోవచ్చు. దాన్ని ఎవరు ఆటంకపరచరు. ఇంతకుముందే చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు ఇచ్చినారు. కాబట్టి పోలీసులు కానీ ఇంకోరు కానీ దీన్ని ఆపరు. ఈ బంధను ఇప్పటి నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా అందరూ వింటున్నారు కాబట్టి దానికి ఆటంకం ఉండదు. అంటే క్యాటిల్ ఫీడ్ ఆటంకపరచరు. ఆ వాహనాలు యథావిధిగా రావచ్చు. అట్లానే పౌల్ట్రీ ఉత్పత్తులు కొంతమేరకు నష్టపోయినా మన పౌల్ట్రీ జరుగుతూ ఉంది. మరి పౌల్ట్రీ వాటికి రావాల్సినటువంటి ఫీడ్ కొంత ఉంటుంది. లైక్ సోయా కేక్ ఉంటుంది, అది మన పొరుగు రాష్ట్రాల నుంచి వస్తుంది. కాబట్టి దాన్ని రానియాలి, దాన్ని కూడా అలో చేస్తారు. అదేవిధంగా మన చికెన్ బయట రాష్ట్రాలకు పోతుంది, మన కోడి గుడ్లు కూడా బయట రాష్ట్రాలకు పోతుంది. చాలామంది దుర్మార్గులు చికెన్ తింటే వస్తాయని తప్పు ప్రచారం చేసినారు. చికెన్ తింటే తగ్గుతుంది యాక్చువల్గా. గుడ్లు తిన్నా, ఎగ్స్ తిన్నా ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ నేను ముందుకు చెప్తాను. ఇమ్యూనిటీ పెరగడానికి మంచి సూచనలు కొన్ని వచ్చినాయి లేటెస్ట్గా. ఇప్పుడు బీమారి అడ్డుకోవాలంటే ఏంటంటే శరీర శక్తిని, శరీర దారుఢ్యాన్ని పెంచుకోవాలి. అదే ఏకైక మందు దీనికి, రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. మన శారీరక దారుఢ్యంతో పాటు శరీరంలో ఉండేటువంటి యాంటీబాడీస్ను, అంటే ఈ వైరస్ యాంటీబాడీస్ను, రోగ నిరోధక శక్తిని బాగా పెంపొందించుకోవాలి. దీనికి సి విటమిన్ ఉండేటువంటి నిమ్మ పండ్లు, మన సంత్రా పండ్లు అంటాం కదా, కమలాలు అంటాం మనం, సంత్రా పండ్లు, బత్తాయి పండ్లు చాలా బాగా ఉపయోగపడతాయని చెప్తా ఉన్నారు బయట. దానిమ్మ పండ్లు కూడా బాగా ఉపయోగపడతాయని చెప్తా ఉన్నారు. ఇది ఇమ్యూనిటీ పెరగడానికి, మన యొక్క రోగ నిరోధక శక్తి పెరగడానికి. జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు కదా, వ్యవసాయ సెక్రటరీ గారిని పిలిచి మంత్రి గారు మేము ఇప్పుడే మాట్లాడినాం. అదృష్టం కొద్దీ మన దగ్గర నల్గొండ జిల్లా, కొన్ని ఇతర జిల్లాల్లో బత్తాయి పండ్లు పండుతాయి. వాటిని దయచేసి వేరే రాష్ట్రాలకు పంపించదండి ఎట్ ఎనీ కాస్ట్. అవి మనకే ఉపయోగపడతాయి కాబట్టి, మన ప్రజలకు కావాలి కాబట్టి. హైదరాబాద్కు వాటికి పర్మిషన్లు ఇవ్వండి, ఆయన పాసులు ఇవ్వండి, అన్ని కాలనీలలో అమ్మించండి, రైతు బజారాల్లో పెట్టించండి. మన నల్గొండ జిల్లా రైతాంగానికి చెప్పి అక్కడ నాయకులు కూడా చెప్పండి, నల్గొండ జిల్లా మంత్రి గారికి, ఎమ్మెల్యేలకు కూడా చెప్పండి, వాళ్ళు కోఆర్డినేట్ చేసి ఒక్క పండు కూడా బయటకు పంపించకుండా, అది మనకు ఉపయోగపడితే మంచిది కాబట్టి. దాని దండిగా రోగ నిరోధక శక్తి ఉన్నదని చెప్తున్నారు కాబట్టి ఎంటైర్ సంత్రా పండ్లు కానీ, బత్తాయి పండ్లు కానీ, నిమ్మ పండ్లు కానీ, దానిమ్మ పండ్లు కానీ అన్నీ కూడా మనకే తెచ్చుకోవాలి. దయచేసి మన మామిడి పండ్లు కూడా వస్తే ఇప్పుడు అది కూడా బ్రహ్మాండమైనటువంటి స్ట్రెంత్ ఉండేటువంటి కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అంటారు దాన్ని, అది కూడా మంచిది కాబట్టి ఇవన్నీ మనకే వాడుకోవాలి. మన మార్కెట్లలో జిల్లా కేంద్రాలకు పంపించండి, జిల్లా తాలూకా కేంద్రాలకు పంపించండి, మన అర్బన్ లోకల్ బాడీస్కి పంపించండి, అక్కడ కోఆర్డినేట్ చేయండి. ఆ వాహనాలకు కావాలంటే ప్రత్యేక పాస్, డీజీ గారు ఇక్కడనే ఉన్నారు. ఈ ఫ్రూట్ వాహనాలకు ప్రత్యేక పోలీస్ పాస్ కూడా ఇస్తారు, వాటిని ఎవరు ఆటంకపరచరు.
సిటీలనే దండి కన్జంప్షన్ అయిపోతాయి. ఇప్పుడు సిటీ నేను చెప్పిన 9 కార్పొరేషన్లే సగం పంట పోతుంది, సగానికి ఎక్కువనే పోతుంది, ఇక్కడ ఎక్కువ కన్స్యూమ్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ మనవి మనకే ఉంచి వ్యవసాయ సెక్రటరీ గారు ఆల్రెడీ ఈరోజే ఆదేశాలు విడుస్తారు. అట్లా వీటన్నిటి కూడా ఇక్కడనే వాడితే మనకు చాలా లాభం జరుగుతుంది. ఈ వాహనాలు కూడా తిరగాల్సి ఉంటుంది. అట్లనే ఎగ్స్ ఎంత బాగా తింటే అంత మంచిదని చెప్తున్నారు, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని. అది బలవర్ధక ఆహారం కాబట్టి వారికి కూడా వాళ్ళు ఆటంకపడతారు. విత్ ఇన్ ద స్టేట్ కానీ బయటికి పంపించేదానికి కానీ ఆ వాహనాలు కూడా తిరుగుతూ ఉంటాయి. ఆ విధంగా వాటిని ఇబ్బంది లేకుండా మనం చేసుకొని పోతాం. దీని తర్వాత మరో ముఖ్యమైనటువంటి అంశం, అతి ముఖ్యమైనటువంటి అంశం, ఇందాక నేను చెప్పినట్టుగా 50 లక్షల ఎకరాలలో పంటల్ని ఎక్కువనే ఉన్నాయి. ఇవన్నీ కలిసేవి ఇప్పుడు ఈ పండ్లు ఆర్చర్డ్స్ ఇవో లక్షల 20 ఎకరాలు ఉంటాయి ఇంచుమించుగా, అంతే కదా, ఉంటే ఈజీగా ఉంటాయి. వాటర్ మిలాన్ కూడా ఉంటుంది. అవన్నీ మంచి బలవర్ధక ఆహారం పండ్లు ఇవైనా. అందులో ఈ సి విటామిన్ అనేది ఇంకా మంచి అని చెప్తున్నారు. ఈ పర్టికులర్ టైంలో అది ఎక్కువ రోగ నిరోధక శక్తి ఉంటుందని చెప్తున్నారు. అది కామన్, అందరికీ కూడా తెలుసు, మనకు కూడా డాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి అది బాగా వాడుకుందాం. రెండవ పాయింట్ ఏంటంటే ఈ 50-54 లక్షలలో ఉండేటువంటి పంటలు ఇప్పుడు చేతికి వస్తూ ఉన్నాయి. అవన్నీ పంట నూర్పిడి జరగాలి, హార్వెస్టర్లు ఉన్నాయి దండిగా మనకు, మంచిగా బ్రహ్మాండం కోస్తారు, దానికి ఇబ్బంది ఏం లేదు. వ్యవసాయ పనులకు మొన్ననే చీఫ్ సెక్రటరీ గారు పర్మిషన్ కూడా ఇచ్చారు, ఇంకా జరగాలి కాబట్టి, తప్పదు కాబట్టి. అది గ్రామీణ ప్రాంతాలు కాబట్టి అవన్నీ పంటలు చేతికి వస్తాయి. పంటలు అమ్ముకోవాలి, రైతు యొక్క కన్సర్న్ ఏమంటే అమ్ముకోవాలి. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా రైతాంగ సోదరులకు, దయచేసి ఇది విపత్కర పరిస్థితి, మామూలు పరిస్థితి కాదు, యావత్ ప్రపంచమే ఒక యుద్ధంలో పాల్గొంటున్న పరిస్థితి. ఎప్పుడన్నా చూసినామా మనం? ఎక్కడో ఓల్డ్ సిటీలో కర్ఫ్యూ లేదా కాడ కర్ఫ్యూ గిడ కర్ఫ్యూ అని విన్నాం, కానీ దేశమే కర్ఫ్యూ, ప్రపంచమే కర్ఫ్యూ. ఇవ్వాలి, ఇలా రైలు లేదు, బస్సు లేదు, విమానం లేదు, ఏమీ లేదు. అత్యవసర సరుకులు తీసుకుపోయే గూడ్స్ లారీలు తప్ప ఇంకో బండే లేదు, ట్యాక్సీ లేదు, ఆటో లేదు. ఎప్పుడు చూడలే చరిత్రలో, నా భూతో నా భవిష్యత్ అన్నట్టు చాలా విచిత్రమైన పరిస్థితి. సో ఈ పరిస్థితులలో రైతాంగం అనవసరమైనటువంటి ఒత్తిడికి, మానసిక ఒత్తిడికి, యాంగ్జైటీకి గురి కావద్దు. మీరు పండించిన ప్రతి గింజ ప్రభుత్వమే తీసుకుంటుంది, మీరేం గత్తర బిత్తర కావద్దు. నాది ముందు నీది ముందు కాదు, ఎనకటి నడిచింది నాది ముందు, ఇప్పుడు నడవదు. నేను కూడా కాపోని, నాకు కూడా 20 ఎకరాల పొలం ఉంది, ఇప్పుడు నా పంట కూడా పోసి అమ్ముకోవాలి, అందరం అమ్ముకోవాల్సిందే. కాబట్టి మనం గత్తర బిత్తరే పిచ్చి పిచ్చిగా మార్కెట్ మొత్తం క్లోజ్ డౌన్. సింగిల్ రైతును కూడా పట్టణాలలో ఉండే అగ్రికల్చర్ మార్కెట్ యార్డుకు రానివ్వరు, అది క్లోజ్ అయిపోయినాయి మార్కెట్. ఇవాళ నుంచి మార్కెట్ సెక్రటరీలు, మార్కెట్ సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది, వ్యవసాయ శాఖను మొత్తం 3,000-4,000 మంది గ్రామాలని మోహరించి ఉంటారు పూర్తి స్థాయిలో. జిల్లా కలెక్టర్లు కంప్లీట్ దీని మీదే కేంద్రీకరిస్తారు ఇవాళ నుంచి. ఇక ఏప్రిల్ మొదటి వారం నుంచి స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ మాసం అంతా కూడా ధాన్యం వస్తూ ఉంటుంది, ఏప్రిల్ నెలంతా కూడా కొంటారు. ఏదో ఐకేపీ సెంటర్లు పెట్టి మునుపటిలాగా దామ్ డూమని కొనరు, మెల్లగా నిదానం కొంటారు. ఈ కొనేటప్పుడు ఇప్పటిదాకా రాజేందర్ గారు చెప్తున్నారు, ఎందుకంటే ఆయన కాన్స్టిట్యూన్సీ హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీ బాగా దండిగా ధాన్యం వస్తుంది కాబట్టి ఆయనకు అనుభవాలు ఎక్కువ ఉన్నాయి. ఐకేపీ సెంటర్లు పెడితే హమాలి వాళ్ళు రావాలి అక్కడికి, బస్తాలు చేరాలి, ఇంకోటి చేరాలి, అవి ఏంటి అది జోకే వాటిని కాంటాలు చేరాలి, ఇవన్నీ చేరుస్తారు. ఇప్పటి నుంచి మొదలుపెట్టి చేరుస్తుంటారు. దాన్ని కొన్నది కొన్నట్టు ఏ నిర్ణీత ప్రదేశానికి తీసుకుపోయేటువంటి వాహనాలు, డీసీఎంలు కావచ్చు, లారీలు కావచ్చు, అవి కూడా కావాలి. మీరు ఆగమనం చేస్తామంటే కాదు, పంటలు కూడా ఏదో ఇష్టం వచ్చినట్టు పోసి తీసుకొచ్చి మేము కయాస్ క్రియేట్ చేస్తాం, మీరే నష్టపోతారు. కాబట్టి ఇటువంటి విపత్కర పరిస్థితులలో రైతాంగం, రైతు బంధు సమితులు ప్రతి ఊర్లో, మీ యొక్క గ్రామానికి మీరు కథానాయకులు కావాలి. ఇప్పుడు గ్రామ సర్పంచులు, గ్రామ ఎంపీటీసీలు, గ్రామంలో ఉండే ప్రజాప్రతినిధులు కూడా మీ ఊరికి మీరు కథానాయకులు కావాలి. ఇప్పుడు దిస్ ఇస్ ద టైం, మీరు రైతుల మధ్య ఉండాలి, మీ రైతులను మీరు ఎడ్యుకేట్ చేయాలి. మీ ఊరు ధాన్యం మీ రైతులు మంచిగా నియంత్రిత విధానంలో చక్కగా ఇటువంటి ఆటంకాలు లేకుండా అందరి ధాన్యం పోయేటట్టు, అందరికి చెక్కులు వచ్చేటట్టు చూసుకోవాలి. ధాన్యానికి అవలంబిస్తున్న విధానం ఏంటంటే మక్క కావచ్చు, వరి ధాన్యం కావచ్చు, కొన్ని ఇతర పంటలు కావచ్చు, కొనేటి అన్ని ప్రభుత్వమే కొంటుంది. మీకు మినిమం సపోర్ట్ ప్రైస్ చెక్కులు వేస్తారు బాజప్త. రైతులకు నేను చెప్తా ఉన్నా, మీరు పంట తెచ్చేటప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ తీసుకొని రండి, పాస్బుక్ కాపీ అంతే కదా, మీ అకౌంట్ నంబర్ రెండు తెచ్చినట్టయితే బాజప్తగా ప్రభుత్వమే చెక్కు మీ బ్యాంక్లో వేస్తుంది. మీ చెక్కు కూడా రేపే విడుదలైతే ప్రభుత్వం వేస్తుంది,
డబ్బులు కూడా జమ చేస్తూ ఉంటుంది. మీకు ఓ నెల లోపల మంచిగా విడుదల చేసుకోవచ్చు. విడుదల చేసుకుని జల్దీ ఖర్చు పెట్టేది యాడికి వేయలేదు కదా, బయటకే వేయలేదు కాబట్టి అది కూడా ఆగమాగమై గత్తర బిత్తర కావాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి కూడా వెసులుబాటు కావాలి కదా. ఇదంతా కొనాలంటే గవర్నమెంట్ ఇప్పుడు ఆర్బీఐతో మాట్లాడుతున్నాం, దాదాపు 30-35 వేల కోట్ల రూపాయలు కావాలి ప్రభుత్వానికి. ఇంకెక్కువ అవసరం పడుతుంది, కొంటా ఉండాలి ప్రభుత్వానికి. మళ్ళీ మేము ఎఫ్సీఐకి ఇచ్చినా ఎఫ్సీఐ నుంచి మళ్ళీ మాకు రావడానికి టైం పడతా ఉంటుంది. కాబట్టి ఈ విపత్కర పరిస్థితుల్లో అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మీ బ్యాంకులో ఒకసారి మీ చెక్ వచ్చిందంటే గవర్నమెంట్ చెక్ కాబట్టి గ్యారంటీ డబ్బులు వస్తాయి, దానిలో డౌట్ పడే అవసరం లేదు. అది కూడా కయాస అవసరం లేదు. మీ డబ్బు సేఫ్గా ఉంటుంది, సేఫ్గా మీ ధాన్యం కొంటారు, మీ ఊళ్ళోనే కొంటారు. 4 రోజులు ఆలస్యం అయితే 4 రోజులకు ఆలస్యమైనా సరే క్యాంపులు నడుపుతారు, కొంటారు. కాబట్టి దానికి ఎన్ని సరఫరా చేయాలి ఇప్పుడు? ఇవన్నీ సరఫరా చేయాలి. సరఫరా చేసి ఎక్కడ పెట్టాలి ధాన్యాన్ని? సడన్గా నెత్తిని పెట్టుకొని పోరు కదా, పెద్ద ఎత్తున ధాన్యం వస్తూ ఉంది. లేక ఇలా 38 లక్షల వరి పంట వస్తూ ఉంది ఫస్ట్ టైం తెలంగాణ చరిత్రలో. కాబట్టి మరి ధాన్యం అంతా నెత్తిని పెట్టుకొని పరిగెత్తరాదు. నంబర్ 1, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ యొక్క, మార్కెట్ డిపార్ట్మెంట్ యొక్క, వేర్హౌసింగ్ కార్పొరేషన్ యొక్క గోడౌన్లో పెడతారు. మనం కట్టుకున్నాం కదా 24 లక్షల గోడౌన్లు కట్టుకున్నాం, అక్కడ పెడతారు. అవి కూడా సరిపోతలేవు అనుకుంటే గ్రామాలలో పాఠశాలలు ఉన్నాయి, టెంపరీగా తాత్కాలికంగా ఆ ప్రైమరీ స్కూల్ని కానీ, జిల్లా పరిషత్ స్కూల్ని కానీ, జూనియర్ కాలేజీలను కానీ గోడౌన్స్ కింద వాడుకుంటాం తాత్కాలికంగా. ఈ ధాన్యం పెట్టే 10 రోజులు 15 రోజులు 20 రోజులు అది ఎక్కడికో పోయే కాడికి పోవాలి కాబట్టి ఆ పోయేంత వరకు వాడుకుంటాం. కానీ ప్రతి గింజను ఎంఎస్పీకే ప్రభుత్వం కొంటది కాబట్టి మీరు ఏమి గత్తరబిత్తర కావాల్సిన అవసరం లేదు, పరేషాన్ కావాల్సిన అవసరం లేదు. సరే కొంతమంది వ్యాపారులు మేము కొంట ఊళ్ళలో పెట్టి వారు కూడా కొనుక్కోవచ్చు, ఎట్ దేర్ రిస్క్. కానీ ఎంఎస్పీ పే చేయాలి కంపల్సరీ, మినిమం సపోర్ట్ ప్రైస్ చేసి వ్యాపారస్తులు కూడా కొనుక్కోవచ్చు. దాని మేము ఎవరు పెద్ద దాన్ని ఇబ్బంది పెట్టడం వాళ్ళకు నిరోధించాం. కాబట్టి వాళ్ళు కొనుక్కున్నా కనీసం మద్దతు ధర మాత్రం చెల్లించి కొనుక్కోవాలి. అటు అటు అమ్ముకునే వాళ్ళు అటు కూడా అమ్ముకోవచ్చు, వ్యాపారస్తులకు అమ్ముకునే వాళ్ళు వ్యాపారస్తులకు అమ్ముకోవచ్చు, ప్రభుత్వానికి అమ్మే వాళ్ళు ప్రభుత్వానికి అమ్మవచ్చు. మీ భోజనం కోసం ఉంచుకున్నట్టు మీ భోజనం కోసం ఉంచుకోవచ్చు, మీకు లిబర్టీ ఉంది. గవర్నమెంట్ అన్ని ఏర్పాట్లు చేస్తుంది, మీ ఉన్న ఊళ్ళనే అమ్ముకునే ఏర్పాటు చేస్తుంది. వారం ఆల్చమైనా మీ ఊళ్ళనే అమ్ముకుంటారు మీరు. ఇక మార్కెట్ పోయే అక్కర్లేదు, మార్కెట్ పోవద్దు, పోయక్కర్లేదు, మార్కెట్ లేవు, మూసేసినాం. మార్కెట్లో సిబ్బంది ఉండడు, అమ్మాయిలు ఉండడు, ఎవరు ఉండరు, వాళ్ళంతా గ్రామాలకే డిస్ట్రిబ్యూట్ అయిపోతారు. ఏ ఊర్లో ఎంత పంట ఉంది, ఏముంది లెక్కలు తీస్తారు, ఆ ప్రకారం అంతా అరేంజ్ చేస్తారు, కొనుగోలుకి అరేంజ్ చేస్తారు. కాబట్టి అక్కడికి పోవాలి. దీనికి సంబంధించి ఇప్పుడు సోమేష్ కుమార్ గారు, సిఎస్ గారు కలెక్టర్లకు ఆల్రెడీ ఆదేశం ఇచ్చారు, మళ్ళీ కూడా ఇస్తారు. వ్యవసాయ శాఖ సెక్రటరీ గారు, మంత్రి గారు ఇద్దరు మాతో ఉన్నారు, వాళ్ళు కూడా ఆదేశాలు ఇస్తారు. ఇప్పుడు మాట్లాడతారు. ఎల్లుండి సాయంత్రం 5 గంటలకు నేను కూడా జిల్లా కలెక్టర్తోని, జిల్లా వ్యవసాయ అధికారులతోని, జిల్లా మార్కెటింగ్ అధికారులతోని నేను కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉన్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. లక్షల మంది రైతులు పంట కాబట్టి, మరి ఆ పంట మనకే అవసరం కాబట్టి, ప్రజల అవసరాలకి అవసరం కాబట్టి ఖచ్చితంగా దాన్నంతా కూడా ఎట్టి పరిస్థితులలో కొనాల్సిన అక్కర్నది కాబట్టి, అది కూడా మంచి ధర ఇచ్చి మద్దతు ధర ఇచ్చి కొనాలి కాబట్టి ఆ రకంగా ఎవరు కూడా దాన్ని కన్ఫ్యూజ్ కావద్దు, గడబడి చేసుకోవద్దు. మీ ఊళ్ళో మీ పంట మంచి కొంటారు, మీకు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు తగ్గుతాయి, అవన్నీ తగ్గుతాయి కాబట్టి ఇబ్బంది లేదు. నిదానంగా శాంతియుతంగా మంచిగా లైన్లో నిలబడి ఇవ్వండి, వాళ్ళు రోజు కొంతమంది రోజు కొంతమంది ఇచ్చేయండి, మొత్తం కొనుగోలు చేస్తారు. బాధ్యత మీకు చెక్ ఇస్తూనే ఉంటారు, వెంటనే చెక్ మీ బ్యాంకులో వేసుకోవచ్చు, అక్కడ ప్రాబ్లం కూడా లేదు. ఆ ఏర్పాట్లన్నీ ప్రభుత్వం కూడా చేయాలి, చేయడానికి టైం పడుతుంది, ఇది ఒక ప్రత్యేక పరిస్థితి. కాబట్టి అనవసరమైన రన్అప్ క్రియేట్ చేసి నాది ముందు నీది ముందు అని తొందరపడదు, అందరూ ఉంటారు, ప్రతి గింజ కూడా కొంటారు. ఆల్ అరేంజ్మెంట్స్ ఆర్ బీయింగ్ డన్, కాబట్టి ఇబ్బంది లేదు. దానికి కూడా ఆ రకంగా రైతాంగం కోఆపరేట్ చేసి చక్కగా మీ పంటలను అప్పగించినట్లయితే మీ డబ్బులు కూడా మీకు బ్యాంకులోకి వస్తాయి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. Hi, this is Trisha. I'm Radhika Apte. Vasan Krishnamurthy. I'm Ali Matarathnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment.